బాబు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు శ్యామల ఎందుకు మాట్లాడుతున్నావో మరి నీకు పదవి వచ్చిందని విర్రవీగుతూ మైకు ముందు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నావో నీ ఇష్టానుసారంగా మాట్లాడితే అందరూ నోరు మూసుకొని కూర్చుంటారని మాట్లాడుతున్నావో హోంమంత్రి గారి గురించి మాట్లాడుతున్నావు నిజంగా మన హిందూపురులో ఏదైతే దారుణం జరిగిందో ఆ దారుణానికి ఒడిగట్టిన వాళ్ళని అరెస్ట్ చేయలేదా మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు గత ఐదు సంవత్సరాలలో మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు దిశ చట్టం అనేది ఎక్కడ ఫైల్ అయింది ఏ రోజున మీ ముఖ్యమంత్రి గారు మీ మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడొచ్చి వేటి మంచి మాట్లాడారు ఎన్నో దారుణాలు జరిగినాయి ఆయన తాడేపల్లి ప్యాలెస్ పక్కనే వాటి గురించి మాటామంతి లేదు దేని గురించి మీరు మాట్లాడారు ఈ రోజున తల్లి పైన కేసు పెట్టాడు చెల్లి ఆస్తి లాక్కున్నాడు మీరా ఆడవాళ్ళ రక్షణ గురించి మాట్లాడేది ఎమ్మెల్సీ అమర్నాథ్ గారు అతని డోర్ డెలివరీ చేసినప్పుడు ఒక దళితుణ్ణి ఆ రోజునేమైపోయింది మీ వైసీపీ పార్టీ ఆ రోజును మాట్లాడలేదే ఒక చిన్న పిల్లాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి అడగడానికి వెళ్తే పెట్రోల్ బోస్ తగలబెట్టారు ఆ రోజు ఏమైపోయింది మరి మీ దిశ చట్టాలు ఏమైపోయినాయి ఆ రోజు ఏమైపోయావు నువ్వు అప్పుడు లేవా వైసీపీలో యాంకర్లు తైదక్కలు మీరు మాట్లాడాలి మీరు నోరు విప్పాలి అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటే చూస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ మహిళలు కానీ ఊరుకునే ప్రసక్తి అయితే లేదు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి బయట అని మీరు మాట్లాడడానికి అసలు ఏ పార్టీ వాళ్ళు దారుణాలు చేస్తున్నారో ఏ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్నారో ఫస్ట్ ఆలోచించండి నిన్న తెనాల్లో జరిగిన దారుణం ఏదైతే ఉందో అతను వైసీపీకి చెందిన వ్యక్తి అని చెప్పి తన తల్లి వీడియో రి రిలీజ్ చేసింది వైసీపీ మూకతో వైసీపీ రౌడీ మూకతో తిరిగి వైసీపీ పార్టీలో ఉండడం వల్లే నా కొడుకు ఇలా అయిపోయాడు అని చెప్పేసి ఆ తల్లి మాట్లాడింది ప్రెస్ ముందుకొచ్చి కనీసం మినిమం జ్ఞానం మినిమం సెన్స్ పెంచుకోండి మీరు ఏవైతే బయట జరుగుతున్నాయో ఏవైతే చేస్తున్నారో మా వైసీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా ప్రతిపక్షం కూడా లేకపోయినా కూడా మేము చేస్తున్నాము అని అని చెప్పి ఆలోచించుకోండి ఏదో మైక్ ఉంది కదా అని చెప్పి తైతకలాడే నువ్వు బాబునో హోమ్ మినిస్టర్నో మా ముఖ్యమంత్రి గారినో లోకేష్ బాబునో విమర్శిస్తే ఊరుకునే ప్రసక్త అయితే లేదు ఇది మా హెచ్చరిక